సాయుధ పోరాట యోధురాలు చాకలి అయిన మనస్ఫూర్తిగా తీసుకొని ప్రతి తెలంగాణ మహిళ ముందుకు వెళ్లాలని బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన చాకలి అయిన విగ్రహాన్ని వారు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం రోజున ఆవిష్కరించారు. చాకలి అయినమ్మ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రజకులు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధిస్తారని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అయిలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకు ముందుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన రజక గవర్నమెంట్ భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాకలి అయిలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి వ్యక్తి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలితో పాటు అంజన్రావు తదితరులు, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సిస్టర్ డాక్టర్ కొట్లపల్లి సుధాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాపు కొండయ్య, కుంభ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్యతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచకొండ కుమరయ్య, రజక సంఘం మండల అధ్యక్షులు రాగల రాజయ్య, మండల ఉపాధ్యక్షులు జంగంపల్లి కనకయ్య, సంఘం అధ్యక్షులు రాగల శేఖర్తో పాటు దుబ్బాకర్ రమేష్, అక్కరాజు శ్రీనివాస్, గంగపల్లి ప్రేమ్ సాగర్ తదితరులు ఉన్నారు. పద్దెనిమిది రాష్ట్రాల్లో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మనం ఎస్సీలో కొనసాగుతున్నాం. అక్కడ మనవాళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితులు. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్లుగా కొనసాగుతూ ఉన్నారు. మిగతా 11 రాష్ట్రాల్లో, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీసీఏలో ఉండటం వల్ల ఇవాళ అణచివేత గురవుతున్నాం. అట్టడుగు స్థాయిలో ఇవాళ మనం ఉండబడుతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ కోణంలోనే ఈ రాష్ట్రంలో నా జాతిని ఏకం చేయాలి, చైతన్యం చేయాలి అనేటువంటి చాకలి అయిలమ్మ స్ఫూర్తితో, సంత్ ఘాట్కే బాబా ఆలోచనలతో, బాబాసాహెబ్ పూలే బాబాసాహెబ్ ఆలోచనలతో ఈ రాష్ట్రం అంతా మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంట్లకు, మీ ప్రతి గడపకొచ్చా 7018 కిలోమీటర్ల చారిత్రక మహాపాదయాత్ర ఏ సామాజిక వర్గం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ చేయనంతగా ఒక చాకలి బిడ్డ 7018 కిలోమీటర్ల చారిత్రక మహాపాదయాత్ర నా జాతి బతుకులు మార్చుకోవడానికే ఈ రోజు రాష్ట్రంలో ఒకసారి ఏ సామాజిక వర్గం కూడా పెట్టలే 135,000 మందితో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం. వారికి అందరూ కూడా సహకరించడం, ఈరోజు విలాసాగర్ గ్రామంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఐలమ్మ గారి విగ్రహం పెట్టుకోవడం నిజంగా ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసినటువంటి పోరాటం ఒక వీరవనితగా చరిత్ర పుటల్లో నిలిచినటువంటి విషయాన్ని మనం పుస్తకాలలో చదువుతూ ఉన్నాం. మనం అప్పుడు చూడకున్నా కూడా ఒక వీర నారాయణమణిగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో మగవాళ్ళతోని అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన చావును కూడా లెక్క చేయకుండా తన భర్తను చంపినా, కొడుకును చంపినా ఒక ఉద్యమంలో పనిచేసినటువంటి వీరవనితగా మనము ఈనాడు చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాను. ముఖ్యంగా రజకులకు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడే మా మిత్రులందరూ చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఉన్నటువంటి 6% ఉన్నటువంటి మీకు రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ, పార్లమెంట్ సభ్యులలో కానీ, అసెంబ్లీ ఎన్నికలలో కానీ, శాసన మండలి ఎన్నికలలో కానీ నిజంగా 70 సంవత్సరాలు అయినా కూడా అనేక కులాలకు ప్రభుత్వ పరంగా రాజకీయ అవకాశాలు రాలేదు, రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మీ అందరిలో ఒక మార్పు వస్తే తప్ప ఇలాంటి అవకాశాలు రావని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. పోరాటంలో చేసినటువంటి విశేష కృషి, మరి ఆమె కానీ, తర్వాత దొడ్డి కొమరయ్య కానీ, కొమరం భీమ్ కానీ, మరి ఆనాడు మన తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి ఒక ఆమె యొక్క పోరాట స్ఫూర్తి మనకు ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి ఆమె పోరాట స్ఫూర్తినే మన తెలంగాణ ఉద్యాన స్ఫూర్తిగా తీసుకున్నాడంటే చాకలి ఐలమ్మ ఎంత గొప్ప పోరాట పటిమ ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె ఆశయాలను, ఆమె సంకల్పాన్ని ఒక మీరే చాకలి కులస్తులే కాకుండా మరి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు
పేద ప్రజలందరూ కూడా మరి ఆమె ఆశయ సాధన కొరకు పోరాడి మరి ఆమె మన ముందుంచిన ఆశయాలు కానీ ఆమె ముందుంచిన సంకల్పం ఏదైతే ఉందో మరి పోరాడి మన హక్కులను సాధించుకోవాలని ఆమె ఏదైతే పోరాటం చేసిరో మరి మనం కూడా మన యొక్క హక్కుల కొరకు మన యొక్క దాని కొరకు పోరాటం చేయాలి. తర్వాత అదేవిధంగా మరి సమాజంలో మనం అట్టడుగా ఉన్నాం ఎందుకొరకు ఉన్నామనేది ఆలోచించి మరి విద్య అనేది మనకు అందుబాటులో లేదు. మరి ఒక విద్య ద్వారానే మరి సమాజంలో మార్పు కొరకు మరి సాధించే దిశగా విద్యను అభ్యసిస్తేనే మరి ముందడుగు వేయచ్చు అనే యొక్క ఆ యొక్క ఆలోచన విధానం అర్చేస్తూ మరి కొత్తకొండ లక్ష్మి గారు మరి ఎస్సీ సాధన సమితి అని చెప్పి అంటే అంత లోతుగా వెళ్ళదలుచుకోలేదు. మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకును మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మరి దాంబాష అంటే నిష్పత్తి ప్రకారంగా కొన్ని తారతమ్యాలు ఉన్నాయి. మరి దానిని అంటే మన దిక్కు అన్వయించుకోవాలంటే కూడా కొంత ఆలోచన మరి లక్ష్మి గారు చెప్పినటువంటి ప్రొఫెసర్ నారాయణ గారు పున్నయ్య గారు మరి వారందరితో కలిసి నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న రోజులు మరి మీ యొక్క చాకలి పోరాటానికి మేము కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో డిబేట్ డిస్కస్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.